సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీలో వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో తమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని అధికారులను నాయకులను కోరుతున్నారు. గత 15 రోజుల కింద వరి ధాన్యం వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చిన ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంపై సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక అవస్థలు పడుతున్నామన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ను మరియు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని రైతులు కోరుతున్నారు. వడ్లు అమ్మడానికి వచ్చిన శ్రీశైలం అనే రైతు మాట్లాడుతూ 15 రోజుల క్రితం ధాన్యం మార్కెట్ కు తీసుకొచ్చానని వర్షం కారణంగా వడ్లను ఆరపెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కోతలు వడ్ల కుప్పలపై కప్పే పరదలను చింపుతున్నాయని అన్నారు. తీసుకువచ్చిన 10 ట్రాక్టర్ల వడ్లను పండించిన లాభం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శ్రీశైలం, నేను చీరాల రైతును. వ్యవసాయ మార్కెట్ కు 15 రోజుల క్రితం నుంచి తీసుకొచ్చి వడ్లు వేయడం జరిగింది. ఆర వస్తున్నా దగ్గర వస్తున్నా వర్షం వస్తుంది, మళ్ళీ ఒకసారి బయటికి తీసుకోవచ్చుడు. పరదలన్నీ కోతులు దగ్గర బాగుంది, కోతులన్నీ పరదలు చింపుతాయి, తీసేస్తాయి, గడుకు మొగులు వస్తుంది. ఈ 10 ట్రాక్టర్లు ఒడ్లు వండించి ఏం లాభం, ఏం చేసుకోవాలి? 10 ట్రాక్టర్లు వండకుండా బాగుండు అనిపిస్తుంది. ఓ పండుగ లేదు, ఓ పెళ్ళి ఊళ్ళు లేదు, ఎక్కడ ఊళ్ళు లేదు, చుట్టాలు వెళ్తారు, ఎవరు ఇంటికి పోవడం లేదు, ఏం లేదు. మార్కెట్లో ఇంతవరకు కొనుగోలు చేస్తలేరు. ఈ వ్యవసాయ కమిటీ ఏం చేస్తుందో ఏం అర్థమైతే లేదు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందని ఒకసారి అంటారు, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందని. స్టేట్ గవర్నమెంట్ మొత్తం వరి పెట్టుకుంటే ఊరే అని చెప్పి వాళ్ళు అంటారు. నా పేరు పున్నపైన కనకే, చేరియాల రైతును. తొందరగా ఒడ్లు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ రైతులు ఎండబెట్టుడు, ఆరబెట్టుడు, ఇవి మొత్తం దగ్గర పోచుడు చేసుడు అవుతుంది. ఎలాంటి మాకు ఎటు పోకుండా చేయకుండా ఇప్పుడు 15 రోజుల నుంచి మార్కెట్లోనే ఉండడం అవుతుంది. ఇంకో పని చేసుకోరాకుండా తొందరగా మాకు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మార్కెట్ కమిటీ తొందరగా దీన్ని రైతుల ఒడ్లు తొందరగా ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి కూడా తొందరగా మాకు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. మా ముత్తిరెడ్డి గారిని తొందరగా మా జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా ముత్తిరెడ్డి ఇదివరకు మంచిగా కొన్నాడు, ఇప్పుడు ఎందుకు చర్యల కొనుగోలు కోరం ప్రారంభిస్తలేడు? మార్కెట్